ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పట్ల మానవతా దృక్పథంతో పరిగణించి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పాల్గొని ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, జెడ్పీటీసీ పంగా మల్లేశం, టీఆర్ఎస్పీ జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్, ప్రెసిడెంట్ బాలరాజ్ గౌడ్, జిల్లా జనరల్ సెక్రటరీ ఎల్లేశ్వరం, మహేష్, మల్లయ్య, కనకయ్య, భగవంత్, ఆంజనేయులు, పోచయ్య, వర్గల్ మండల నవీన్, బాలమణి, లలిత, జ్యోతి, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో చాలా కాలం నుంచి ఫీల్డ్ అసిస్టెంట్స్గా పనిచేసినటువంటి మిత్రులను గతంలో తొలగించబడినందున వారి యొక్క కోరిక మేరకు తిరిగి విధుల్లో తీసుకోవడానికి ఒక మంచి నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ ఉపాధి హామీ పథకంలో వారి యొక్క సేవలు కొనసాగించడానికి అటు లేబర్కు మంచి సేవలు అందించడానికి ఒక సదాశివంగా భావిస్తూ వారికి తిరిగి విధుల్లో తీసుకున్నందుకు గజ్వేల్ ప్రజానీకం తరఫున అలాగే మా గజ్వేల్ పెంజాపూర్ మున్సిపాలిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అన్నపాట పట్టడంతో మమ్మల్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. 2 సంవత్సరాల కాలం తర్వాత ముఖ్యమంత్రి గారు మా మీద చర్య చూపి మమ్మల్ని విధుల్లో తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో ప్రకటించడం చాలా గర్వించదగ్గ విషయం. ఉంటూ ప్రభుత్వానికి ఎల్లవేళ మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సోదరులందరినీ, సోదరులను, సోదరుల మల్లలు మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలనే నిర్ణయం మేము శుభపాలనంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇంకో కొన్ని సంస్థలలో పనిచేసే వారికి కూడా వేతనాలు పెంచడం జరిగింది. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ తరఫున మరొక్కసారి నేను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే మంత్రివర్యులు హరీష్ రన్న గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న జై తెలంగాణ, జై కేసీఆర్.